నేనియను. వాట్? ఏ ఎందుకు? ఎందుకంటారేం సారు, నిన్న రాత్రి మీకు పాలిస్తే మీరేం చేస్తుండారు? మీరు మాత్రమే తాగి నేను తాగాల్సిన పాలని పారబోసుండారు. మరిప్పుడు నేను కష్టపడి తెచ్చిన పాలు మళ్ళీ మీరిట నేలపాలు చేస్తారా? దానికే అన్ని పాలు నేను తాగేస్తా. అవి నా కోసమే కదా తెచ్చావు, మరి నువ్వెలా తాగుతావు? తెచ్చింది మీకే, అయినా నేనివ్వను. ఈ పాలు మొత్తం నేను తాగేస్తా. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంది సారు, ఆకలేస్తుంది కదూ. నాకు తెలుసు సారు, అయినా అన్నం విలువ తెలియాలంటే కడుపు నిండినప్పుడు కాదు, ఆకలి మీదున్నప్పుడే తెలుస్తుంది. అట్నే మనం మంచి కోరే వాళ్ల విలువ తెలియాలంటే కాస్త మనసుతో ఆలోచించాలా, ఆవేశంతో కాదు. అప్పుడే వాళ్ళేంటో వాళ్ల ప్రేమేంటో అర్థమవుతుంది. అయినా నా పిచ్చి కాని, చెవిటోడు ముందు ఎంత శంకు వదినా ఏం లాభం? నాకు కూడా ఆకలేస్తుండది. అప్పా ఎంత బాగున్నాయో. కావాలని చేస్తున్నావు కదూ, ఇవన్నీ మీరు నేర్పించినాయి కదా సారు. గదిలో ఉన్నప్పుడు మనం ఎవరికి ఏమి కాము, అదే బయటికెళ్తే మిమ్మల్ని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపిస్తాను. అదే సారు, భార్యాభర్తల్లా నడుచుకోవాలి కదా. మాటకి మాట బాగానే చెప్తున్నావు, బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వేం చేసినా అది 6 నెలల వరకే. మధ్యలో ఏమైనా ఎక్స్ట్రాల్ చేస్తే తెలుసు కదా, మీ అక్క శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోతుంది.